హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ హోమ్ అండ్ కిచెన్. సో చూస్తున్నారు కదా, ఇవేంటి అంటే బనానా ఓట్స్ ప్యాన్ కేక్ అండి, లేదా ఓట్స్ బనానా ప్యాన్ కేక్ అయినా అనొచ్చు. సో చూడటానికి చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉన్నాయి కదా, సో అంతే టేస్టీ అండ్ ఫ్లఫీగా కూడా ఉంటాయండి. సో ఇది మీరు నార్మల్ స్నాక్గా అయినా తీసుకోవచ్చు, లేదా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఓట్స్ ఉంటాయి కదా, సో దానివల్ల వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఎలా చేసేయాలి ఏంటి అనే ప్రిపరేషన్ కూడా చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఈ ఓట్స్ అండ్ బనానా ప్యాన్ కేక్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఫస్ట్ మనకి మెయిన్ ఈ టూ కదా, సో ఇదేంటి అంటే బనానా అండి. సో బనానా అనేది మనకి ఇలా బాగా పండి ఉండాలి. సో అప్పుడైతే ఏంటంటే దాని న్యాచురల్ స్వీట్నర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం ఇలా బాగా పండున్న బనానా తీసుకోండి. అండ్ ఇక్కడ ఒక చిన్న గ్లాస్ ఆఫ్ ఓట్స్ అనేది నేను తీసుకున్నాను. సో మీరు రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చండి, లేదా ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకోవచ్చు. సో వాటిని ఏంటి అంటే ఇలా నేను కొంచెం పొడిలా పట్టుకున్నాను అనమాట. సో జస్ట్ ఈజీగానే మనకి గ్రైండ్ అయిపోతాయండి. సో ఇది 1 కప్ ఆఫ్ ఓట్స్ అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకున్నానండి, జస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను మనకి. ఎందుకంటే ఈ బనానా ఆల్రెడీ మనకి తీయగా ఉంటుంది కాబట్టి, సో సరిపోతుంది అది. అలాగే ఒక ఎగ్ తీసుకున్నాను. అండ్ ఏంటంటే ఇక్కడ జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గోధుమ పిండి కావాలి, సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బేకింగ్ పౌడర్, అండ్ మీకేమైతే నచ్చితే అవి డ్రై ఫ్రూట్స్ అనమాట. నేను ఇక్కడ క్యాషూ, బాదం అండ్ మిలాన్ సీడ్స్ అనేవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం మిక్సింగ్కి కర్డ్ అండ్ మిల్క్ తీసుకున్నాను. సో ఈ మ్యాక్సిమం లో ఫ్యాట్ ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే ఈ ఓట్స్ బనానా ప్యాన్ కేక్ అనేది మనకి వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో ఎందుకంటే ఈ ఓట్స్ అనేవి రిచ్ ఆఫ్ ఫైబర్ కాబట్టి, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అందుకనే నేను మెయిన్ వెయిట్ లాస్ మీద ఫోకస్ చేశాను కాబట్టి నేను షుగర్ కూడా వైట్ షుగర్ తీసుకోలేదండి, ఇలా బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. లేదా మీరు జాగరీ పౌడర్ కానీ, లేదా జాగరీ షుగర్ కానీ ఏవైనా వేసుకోవచ్చు అనమాట. సో వైట్ షుగర్ని అవాయిడ్ చేస్తే ఏంటి అంటే మనకు వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే వీట్ ఫ్లోర్ కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి నేను కొంచెం జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ 1 టేబుల్ స్పూనే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మన బనానాలో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో అది అందువల్ల. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరికన్నా డైజెషన్ ప్రాబ్లం, అంటే ఇండైజెషన్ కానీ లేదా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటి అంటే డైలీ ఒక బనానా తీసుకుంటే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని నేను 1 బనానా తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా మనకి హెల్దీ అన్నమాట. సో నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఎలా మిక్స్ చేసుకోవాలి కూడా చూసేద్దాం. సో నేను ఇక్కడ బనానా అనేది పీల్ తీసుకున్నానండి. సో 1 హోల్ బనానా వేసేస్తాను. సో దీన్ని ఏంటంటే మనం ఫోర్క్తో అనేది ఇలా మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. సో ఇలా మనకి బాగా పండిన బనానా ఏంటంటే మనకి మ్యాష్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ స్వీట్ కూడా మనకి బయట నుంచి మనం ఎక్కువ స్వీట్ అనేది యాడ్ చేసే అవసరం ఉండదు అన్నమాట. సో చూసారు కదా మనకి ఎంత ఈజీగా మ్యాష్ అయిపోతుందో. సో చూసారు కదా చాలా ఈజీగా మ్యాష్ అయిపోయింది, కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ దీనిలో ఏంటి అంటే మనం నేను షుగర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో చూసారా నేను ఇంకా ఇందులోనే ఇంక ఉంచానండి. సో ఏంటి అంటే ఇదే మనకు సరిపోతుంది అన్నమాట. మన నా అసలు స్వీట్ తక్కువ తినేవాళ్ళు ఏంటంటే అసలు షుగర్ అనేది అవాయిడ్ చేసేసుకోవచ్చు. మనకి ఈ అరటిపండులో ఉన్న స్వీటే మనకి సరిపోతుంది. సో చూసారా మిక్స్ అయిపోయింది. సో మీరు ఇలా షుగర్స్ వద్దు అనుకున్నప్పుడు ఏంటంటే దీని బదులు హనీ అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదా బెల్లం పాకం అలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు.
So chusaru kada nenu sugar kuda mix ayipindi. Next enti ante నేను ఒక ఎగ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎవరైతే ఎగ్ తినను వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నారంటే ఈ ఎగ్ అనేది స్కిప్ చేసేయచ్చు, బట్ నేను ఎగ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక ఎగ్ సరిపోతుందండి. చూసారు కదా ఇది నాటు కోడి గుడ్ అన్నమాట, అందుకని మనకి ఈ యోక్ అనేది ఎంత ఎల్లోగా ఉంది. సో దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇలా మనం ఎగ్ కూడా మనం మిక్సర్లో మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఎగ్ కూడా మిక్స్ అయిపోయింది. అండ్ దీనిలో నేనేంటి అంటే మనం ఏమైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అవి ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. డ్రై ఫ్రూట్స్ మీకు వద్దు అనుకుంటే అవాయిడ్ చేసేయచ్చు, బట్ మనకి మధ్యలో పాన్ కేక్ తింటుంటే ఏంటంటే మనకి క్రంచీ క్రంచీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా మన ఈ మిక్సర్ అనేది రెడీ అయిపోయింది. సో ఇందులో మనం ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మన ఫ్లోర్ వచ్చేసి మెయిన్ ఓట్స్ కదా, నేను 1 కప్ ఆఫ్ ఓట్స్ ఫ్లోర్ అనేది తీసుకున్నాను. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రిమైనింగ్ కూడా అన్ని మనం యాడ్ చేసుకుందామండి. సో రిమైనింగ్ నేను జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. సో మనకి ఇదేంటి అంటే బైండింగ్కి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒక పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నా. అండ్ లో ఫ్యాట్ కర్డ్ యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా జస్ట్ ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. అండ్ లో ఫ్యాట్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాం. సో దీని కన్సిస్టెన్సీ చూసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట, మరి లూజ్ అయిపోకూడదు. సో బట్ మనకి ఓట్స్ అనేవి పీల్ చేసుకుంటాయి కాబట్టి ఫస్ట్ మీరు చూసుకుని కన్సిస్టెన్సీ అనేది యాడ్ చేసుకోండి. సో మనకి ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట పాన్ కేక్స్ అనేవి. సో మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు కదా పాన్ కేక్స్. సో ఈ పాన్ కేక్స్లో కూడా మనం హెల్దీగా బనానా ఓట్స్ పాన్ కేక్ చేసుకుంటే ఇంకా హెల్దీ అండ్ మనకి స్వీట్ కూడా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో చూసారు కదా ఇక్కడ మనకి ఇట్లా కొంచెం గట్టిగా ఉంది కదా, సో ఈ ఓట్స్ అనేవి ఇంకా పీల్ చేసుకుంటుంది. సో నేను ఆల్రెడీ ఇంకొంచెం మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. మనం పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక డైరెక్ట్గా మనం పాన్ కేక్స్ అనేవి వేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఇలా ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలండి. పక్కన ఉంచుకోవటం వల్ల ఏంటి అంటే మనకి ఓట్స్ అనేవి మాయిశ్చర్ని అబ్జర్బ్ చేసుకుని మనకి కొంచెం స్వెల్ అయినట్టు ఉంటుంది అన్నమాట. సో 15 మినిట్స్ తర్వాత ఇక మనం పాన్ కేక్స్ వేసుకుందాం. సో ఈ 15 మినిట్స్ నేను రెస్ట్ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదండి, చూస్తున్నారు కదా 15 మినిట్స్ అయింది. చూసారు కదా ఎంత బ్యాటర్ మనకి ఇలా స్మూత్గా అయిపోయింది అన్నమాట. సో మనకి ఇలా ఉండాలి. సో కొంచెం మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ అలా ఉన్నట్టు ఉండాలి. చూసారు కదా స్మూత్గా అంటే మన ఓట్స్ కూడా అంతా మాయిశ్చర్ని పీల్ చేసుకున్నాయి. సో మీకు కన్సిస్టెన్సీ అనేది థిక్ అయిపోతే వాటర్తో అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా మిల్క్తో అయినా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా. సో ఇంకా నెక్స్ట్ మనం పాన్ కేక్స్ అనేవి వేసేసుకుందాం. సో ఆల్రెడీ ఇక్కడ నేను పాన్ అనేది హీట్కి పెట్టేశానండి. సో దీనిలో ఏంటి అంటే మీరు బటర్ కానీ
లేదా నెయ్యి కానీ, మీకు ఈ రెండు బటర్ నెయ్యి ఇష్టం లేదు అనుకుంటే మీరు ఏదో ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు అయితే నెయ్యి యూజ్ చేస్తున్నానండి. సో చూసారు కదా, నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను. సో మనకి ఇది మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ప్యాన్ కేక్ అనేది వేసుకోవచ్చు. ఓవర్ హీట్ ఏం అవసరం లేదు ప్యాన్ అనేది. చూసారు కదా వేసాను. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం ఈ బ్యాటర్ అనేది దానిలో వేసుకోవాలి ప్యాన్ కేక్ లాగా. సో మీరు దీని మీద ఇలా ప్రెస్ చేయకండి, జస్ట్ ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. దీని మీద ప్రెస్ చేయటం వల్ల ఏంటి అంటే మనకి ఎయిర్ బబుల్స్ పోయి మనకు గట్టిగా అనిపిస్తాయి. సో చూస్తున్నారు కదా. సిమ్లోనే ఉంచి కాల్చుకోవాలండి, లేదంటే మనకి ఈ ఎగ్ వల్ల ఏంటి అంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మాడిపోయిన ఫీలింగ్ అలా అనిపిస్తుంది, స్మెల్ కానీ లేదా చూడటానికి టెక్స్చర్ కానీ. సో ఏంటంటే సిమ్లోనే ఉంచి కాల్చుకోండి. సో నేను చూపిస్తాను కలర్ ఎలా ఉంటుంది అనేది కూడా. సో కొంచెం ఒక 5 to 7 minutes టైం పడుతుంది. సో ఒక 5 minutes అయ్యిందండి. సో 5 minutes తర్వాత ఇట్లా మనకి పైన ఏం ఉడకదు, బట్ ఏంటంటే టర్న్ చేసేయాలి. టర్న్ చేయకపోతే మనకి మాడిపోయినట్టు అయిపోతుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో మనకి. సో చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో. సో మీకు కావాలి అంటే పైన ఇంకొంచెం నెయ్యి అనేది మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇటు కూడా మనకి ఒక 5 to 7 minutes అనేది పడుతుంది. లో ఫ్లేమ్లో ఉంచుకోండి, మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదండి ఇంకో 5 minutes అయితే అయిపోయింది. సో టర్న్ చేసి చూసుకుందాము ఎలా ఉంది అనేది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. సో మనకి ఇలా కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఇంకెక్కువసేపు ఉంచినా కూడా ఏంటంటే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనకి ఈ కలర్ అనేది సరిపోతుంది. సో స్మెల్ కూడా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా స్వీట్ స్మెల్ అనేది వస్తుందండి. మనకి నెయ్యిలో ఈ అరటిపండు అండ్ ఈ ఓట్స్ కలిపింది చాలా మంచి స్వీట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో స్మెల్స్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇది మనం ప్లేట్లో తీసుకుని ఇంకా మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకుందాం. సో చూసారు కదా ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను. సో చూసారు కదండి మన హెల్దీ టేస్టీ అండ్ యమ్మీ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. సో ఓట్స్ బనానా ప్యాన్ కేక్ అనమాట. సో సెకండ్ కూడా రెడీగా ఉంది. చూసారు కదా ఆరిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తుందండి. సో మీరు ఇలా వేడివేడిగా అయినా తినొచ్చు అండ్ కావాలి అనుకుంటే చల్లారిన తర్వాత అయినా తినొచ్చు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడటానికి. సో మీరు కావాలి అనుకుంటే దీన్ని ఫ్రెష్ క్రీమ్తో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి, లేదా హనీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో నేను సర్వ్ చేస్తున్నాను. సో మంది బనానా ప్యాన్ కేక్ కాబట్టి నేను అది ఇండికేషన్ ఇస్తున్నాను అన్నమాట. అండ్ నేను ఈరోజు హనీతో సర్వ్ చేస్తున్నాను. సో హనీతో సర్వ్ చేస్తున్నాను. సో చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
అండ్ తింటానికి కూడా అంతే యమ్మీగా ఉంటుంది అండ్ టేస్టీగా. సో చూస్తున్నారు కదండి, మన హెల్దీ టేస్టీ అండ్ బ్యూటిఫుల్ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా తినటమే ఆలస్యం అనమాట. సో ఇది వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఉన్నప్పుడు ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అండ్ సూపర్గా ఉంటుంది ఇది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. ఇలాంటి ఏమైనా వెయిట్ లాస్ కానీ ఇంకేమన్నా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.